జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తా ఉన్నాయి. జలాశయాలన్నీ కూడా నిండుకుండలా మారిపోయాయి. ప్రస్తుతం మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం మనం విజువల్స్ లో పూర్తి స్థాయిలో నిండిపోయి కనబడతా ఉంది. మనకు కలర్ డిఫరెంట్ ఏర్పడతా ఉంది. అక్కడ మనకు ఇక్కడంతా బ్లూ కలర్, అక్కడంతా ఫ్రెష్ కలర్, అంటే కొంచెం రెడ్డిష్ కలర్ కనబడతా ఉన్నది. అది కొత్త వాటర్ అన్నట్టు. అదంతా కూడా మనకు ఏదైతే సముద్రంలో కనిపిస్తుందో ఆ రకంగా కనబడతా ఉంది. రెండు కొత్త నీరు, పాత నీరు. పాత నీరు ఇటువైపు ఉంది, కొత్త నీరు అటువైపు ఉంది. టోటల్గా మనకు ఇటు చూసినట్లయితే ప్రాజెక్ట్ దగ్గర గేట్ల దగ్గర కనబడతా ఉంది క్లియర్ కట్గా. ఇక్కడ సైడ్ ఉన్నది బ్లూ కలర్ అంతా ఉన్నది కూడా పాత వాటరు, అక్కడదంతా కూడా కొత్త వాటరు. ఈ రకంగా భారీ ఎత్తున మహారాష్ట్ర తర్వాత ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆ నీరంతా కూడా వచ్చి చేరుతూ ఉంది. బాల్కొండ నియోజకవర్గంలో తాజా పరిస్థితి అంటే ఏ గ్రామంలో ఎట్లా ఉంది అన్నంతకు మనతో వివరించేందుకు స్థానిక నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ యొక్క మండలంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? గత 3 రోజుల నుంచి మరి మా మండలంలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం రోడ్లను కానీ చెరువులను కానీ కుంటలను కానీ మరి ప్రజలు కూడా ఆ తీర ప్రాంతాలకు వెళ్ళొద్దని మేము మా సర్పంచులు మా అధికారులు అందరం అక్కడికి ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళి మరి వాళ్ళందరినీ హెచ్చరించి ప్రాణ నష్టం జరగకుండా మరి మేము కాపాడగలిగినాం. దానికి కూడా ఇంకా 2 రోజులు కొనసాగుతుంది అని అంటున్నారు వరది, ఈ వరదలు. ఆ వరదలను కూడా ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దని మేము వాళ్ళని మరి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ గులాబ్ తుఫాన్ అనేది పెద్ద ఎత్తున పడుతూ మరి అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా కురుస్తున్నందుకు మరి అందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు పొద్దుట నుండి మీ ఏ గ్రామాలు తిరిగి వచ్చారో అక్కడ ఏ గ్రామాలలో ఏ పంట మునిగిపోయింది? మేము పొద్దున్నుండి మా మండలంలోని ప్రతి గ్రామానికి వెళ్ళినాం. ఒక గ్రామంలో మరి వెంచిరాల గ్రామంలో అక్కడ వాగు, పెద్ద వాగు ప్రవహిస్తూ ఉన్నది. ఆ పెద్ద వాగు మరి ఊరు దగ్గర దాకా రావడం, మరి రైతులకు వరి పంట, మొక్కజొన్న, సోయా, మరి రైతులు పండించిన పంట మొక్కజొన్న రోడ్ల మీద వేసుకుంటూ కళ్ళల మీద వేసుకుంటే అది మొత్తం మరి నీళ్ళలో కొట్టుకుపోవడం జరిగింది. మరి అక్కడ వెళ్ళి చూస్తే 100 ఎకరాలు మొక్కజొన్న పంట, 100 ఎకరాలు వరి పంట ఒక వెంచరాల గ్రామంలోనే భారీ నష్టం జరిగిందని తెలియజేస్తున్నాను. ఇక్కడ రెంజల్ సర్పంచ్ కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది మీ గ్రామంలో పరిస్థితి? ఇప్పుడు ఈ మూడు రోజులు కురిసే వర్షానికి గులాబ్ తుఫాన్కి ముందస్తు ప్రభుత్వం హెచ్చరించిన ఆదేశాల ప్రకారం మా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కలెక్టర్కి ఆదేశం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం మాకు జీప్లక్స్గా మాకు ఎంపీడీ వాళ్ళు కలెక్టర్ గారి ద్వారా మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు రావడం జరిగింది. దానికి మా గ్రామ సిబ్బందిని ఎక్కడి నుంచి మా సెక్రటరీ కానీ మా కారబలం కానీ మా గ్రామ సిబ్బందిని ఎక్కడి నుంచి ఎక్కడైతే పాత ఇల్లు డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళని గుర్తించి పక్క ఇళ్ళలో జరపడం జరిగింది. ఒక ఉన్న ఇళ్ళస్ గుర్తించి అంటే ఎక్కడెక్కడ డ్యామేజ్ అయితే డ్యామ్ అయితే అక్కడ సో మేము క్లియర్ చేయడం జరిగింది. ఇలా గ్రామంలో మరి రెంజల విషయానికి వస్తే వర్షాలు అధిక వర్షాలు పడ్డా ఇలా తట్టుకోగలిగినాం. మొత్తం మీద పంట నష్టం కొంచెం రైతులకు జరిగినా కానీ విలేజ్ లెవెల్ పెద్ద నష్టం అంటే మా విలేజ్లో జరగలేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ వర్షాకాలం నుంచి మంత్రి గారు ఏ వాతావరణ సూచనల ప్రకారం మాకు ముందస్తు ఆదేశం జరుగుతుంది దాని ప్రకారంగానే మేము ఆ గ్రామాల్లో పర్యటించి గ్రామంలో ఏ సందులు అయితే గుర్తేమో అక్కడ మేము చేయడం జరిగింది. ఇప్పటికైతే మా గ్రామంలో అయితే పెద్ద ఏం ఇబ్బంది ఏం కాలేదు. ఎవరికి ఏం నష్టం కానీ పంట నష్టం ఏం కాలేదు. కాకపోతే ఆరబెట్టిన పంటలు కొంచెం వర్షానికి తడిచిపోవడం జరిగింది. దాని కొంచెం రైతులు కొంచెం బాధకరమైనప్పటికీ ఇప్పటికైతే ప్రశాంతంగానే ఉందని ఈ వర్తానికి ఇంకా మేము జాగ్రత్తగా దాని గురించి సూచనల ప్రకారం పాటిస్తూ ముందుకెళ్తామని తెలియజేయండి. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ గ్రామంలో ఎట్లా పరిస్థితి ఉంది? మా ముక్కల్ మండల్లో దాదాపు 3 రోజుల నుంచి ఫుల్ వర్షం పడుతుంది. మరి ఈ వర్షంకు చాలా రోడ్లు కూడా కొన్ని ఖరాబ్ అవుతున్నాయి. పాత ఇండ్లు కూడా కూల పరిస్థితి ఉంది. మరి ఈరోజు వర్షాలను చూస్తే చాలా భయపడే పరిస్థితి ఉంది. మరి గతంలో అయితే వర్షాలు పడితే బాగుంటుండే, వర్షాలు ఎప్పుడు వస్తున్నాయి ఎదురు చూసే రోజులుండే. మరి ఈ రోజులైతే మన కేసీఆర్ గారి నాయకత్వం మరి వారి అడుగుదలను ఈరోజు అనేక వర్షాలు కూడా జరుగుతుంది. ఈరోజు ఈ ప్రాజెక్ట్ నుంచి దాదాపు 100 స్కూటీలు వెళ్ళిపోయినాయి. మరి అదేవిధంగా కూడా ఈ ప్రాజెక్టు నింతలేదు. ఏడాదిగా మారుతుంది అన్న సందర్భంలో మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి తెలంగాణ ప్రజలకు ఏ రకంగా అయితే వాటర్ సోర్సెస్ తేవాలన్న ఆలస్యంతో
मरी आ रोज गमनी मरी वो किंदी दादापू 200-300 किलोमीटर नीचे श्रीराम प्राजेक्ट गारे जी मरी अद्त एम अवसर पड़क मेलंगा प्राजा को सस्यशामल वर्षा पड़ता है आ भगवंत एपड़ू वार आशीस मरी एपड़ू इदे वर्षा कुरस्तूंगा प्रजाक इपड़ मेल जल्द आ भगवंत को ఇక్కడ రైతు నాయకుడు కూడా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది మండలాల్లో కూడా పరిస్థితి ఏ రకంగా ఉంది తదితర అంశాల మీద ఇప్పటివరకు మనకు వివరించారు అయితే రైతు నాయకుడు కూడా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉంది నేను ముక్కాల్ మండల్ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ని అయితే నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలకు మా ముక్కాల్ మండల్లో ఆ ప్రస్తుతం అయితే ఇప్పుడే మేము వెంచరాలు పోయిచినాం వెంచరా దాదాపు 100 ఎకరాల 120 ఎకరాల పంట మొత్తం మునిగిపోయింది వరి పంట ఆ పెద్దవాగు పక్కన మొత్తం నీళ్లు వట్టకుండా ఆ పెద్దవాగు బ్రిడ్జ్ కు నీళ్లు దండి ఆ పంట పొలాలు మొత్తం ఈన పొలాలన్నీ నష్టం జరిగింది మరియు అక్కడ మక్క కంకి ఎంత కల్లాలలో పోసుకుంటే అంత ఒక 100 ట్రాక్టర్ల మక్క కంకి కూడా కొట్టుకుపోయింది అందులో అయితే ఈ వర్షం ఇంత విపరీతమైన వర్షం బాబును వల్లేదు ఎప్పుడు ఈ వర్షాకాలం నుంచి కూడా ఇంత గానం వల్లేదు రాత్రి అంతా వర్షం పడ్డది నైట్ అంతా పడ్డది నిన్న సాయంత్రం నుంచి ప్రొద్దున 8 గంటల వరకు కూడా బాగా విపరీతమైన వర్షం పడడం వల్ల నష్టం జరిగింది రోడ్లు కూడా చాలా దెబ్బతిన్నాయి మరియు ఒకప్పుడు ఏందంటే కేసీఆర్ గారు ఎక్కగానే 2014 ఎక్కగానే కరువు వచ్చింది అప్పుడు 15-16 లో ఆ టైంలో ఏమనుకున్నామంటే వర్షాలు లేకుంటే కనీసం పుష్కరాల టైంలో కూడా నీళ్ళు లేకుంటే ఉన్న నీళ్ళని తీసి పుష్కరాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ గారి నాయకత్వాన తన మంచి రైతులకు నీళ్లు కావాలంటే ఏం చేయాలని ఒక ఆలోచన విధానంతో కాళేశ్వరాన్ని అప్పుడే స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు పూర్తి చేసి శివసాగర్ ప్రాజెక్టులకు రివర్స్ పంపింగ్ ద్వారా నీరు తీసుకురావాలంటే ఎంతో గొప్ప పని ఇంత గొప్ప పని చేసిండు మరియు ఈనాడు ఈ నీళ్లు భగవంతుడు ఇచ్చిన ఈ నీళ్లు అద్దంటి నీళ్ళు అంటే 300 టీఎంస్ దాదాపు ఇప్పుడు గోదావరి పాలు అయిపోయినాయి 300 టీఎంస్ వెళ్ళిపోయినాయి కిందికి ఇప్పుడు ఈ టైంలో ఇంతగానం వర్షం పడాలంటే చాలా రోజుల కింద యూస్ టైం ఈ రైతులకు కానీ అందరికి కానీ నష్టం జరగలేదు ఇప్పటి కానీ ఇంతటితో వర్షం పోతే రైతులు చాలా హ్యాపీగా ఉంటారు ఇంకేమైనా ఎక్కువ పడితే మాత్రం నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ మరో నాయకుడు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితి ఈరోజు అదిగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల చాలా పంట సోయా పంట అయితే మక్క పంట అయితే నష్టపోయే పరిస్థితి ఉంది ఏదేమైనా వర్షాలు పడుతున్న దానికి ఆనందపడన్నా అతిగా పడుతున్న దానికి ఇబ్బంది పడన్నా రైతుల దృష్టి పెట్టుకుంటే అలా అలాంటి కారణాలు ఉన్నాయి కానీ వర్షం అనేది అకాల వర్షాల వలన రైతులు మాత్రం నష్టపోతున్నాం సోయా పంట ముఖ్యంగా మక్క సోయా పంటలు ముఖ్యంగా నష్టపోతున్నాము ఇట్టి వర్షం వరుణులు కరిణించి వర్షం తగ్గించుకుంటే మా రైతులందరం కూడా మేలు చేసిన వాళ్ళు అవుతాం కానీ కేసీఆర్ గారు చేసినటువంటి కృషి వల్ల కాళేశ్వరం రివర్స్ పంపింగ్ కూడా మన ప్రాజెక్టుకు పెట్టడం వల్ల ప్రాజెక్టు ఈ ఇప్పుడు ఒక నెల రోజుల సంధి కూడా మన వరద కినాలుగా మన మెయిన్ గేట్ కూడా వదిలిపెట్టి వరద ఫ్లడ్స్ వదిలిపెట్టడం జరుగుతున్నది ఇలాంటి వర్షాలు కదా మేము 30-40 సంవత్సరాల సంది కూడా మేము చూడలేము ఎప్పుడు ఒక 5 రోజులు 6 రోజులు మాత్రమే ఫ్లడ్ సంబంధించినటువంటి గేట్లు వదులుతుంటాయి కానీ కంటిన్యూగా నెల రోజుల సంది కూడా ఫ్లడ్ గేట్స్ ఎప్పుడు కూడా తెరచిపెట్టి ఉండడం ఇది ఇలా ఇంత ఫ్లడ్స్ మాత్రం వాస్తవంగా మేము చూసి ఉండం చాలా ఆనందంగా ఉంది ఒక విధంగా రైతుగా ఆలోచిస్తే మాకు బాధగా ఇబ్బందిగా కూడా ఉంది పంట కూడా చేతికొచ్చినటువంటి పంట నష్టపోతున్నాం కనుక ఇబ్బందిగా కూడా ఉంది బాధపడుతున్నాం వాస్తవంగా ఈరోజు అన్నగారుగా గట్టిపించినటువంటి ఏవైతే పెద్దవాగుకి ఏదైతే ఉందో పెద్దవాగుకి అయితేనేమి కప్పల వాగుకి అయితేనేమి మన ఆ వాగులో నీళ్లు నిలవాలా అని చెప్పేసి ఉంటే వాటికి చెక్ డ్యాములు కట్టి ఎక్కడెక్కడ స్టోరేజ్ చేద్దామని చెప్పేసి ఉంటే అన్నగారు సంకల్పించి అలాంటి చెక్ డ్యాములు కట్టడం వలన ఆ చెక్ డ్యాములే కాదు అలాంటి చెక్ డ్యాముల మీద కూడా ఎన్నో ఈ సంవత్సరం అయితే కంటిన్యూగా ఒక నెల రోజుల సందర్భంగా మీదకి వెళ్ళి పారుతూ మరి గోదావరికి వెళ్ళిపోతున్నాయి కనీసం 300-400 టీఎంస్ నీళ్లు మా ఓన్లీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు మరి ఈ పెద్దవాగు నుంచే ఆల్రెడీ గోదావరికి పోవడం జరిగినది ఇంతటి అకాల వర్షాలు ఇకనైనా ఆ వరుణులు కరణించి మాకు తగ్గించుకుంటే మా రైతులం కూడా మేమందరం కూడా బాగుపడ్డ వాళ్ళం అయితే అని చెప్పేసి కోరుకుంటున్నాం ఏంటి అనేది చాలా గత నెల రోజులుగా
నెల రోజులుగా మనం చూస్తా ఉన్నాం. నెల రోజుల నుండి ఈ యొక్క వరద గేట్లను ఎత్తివేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా మేము చూడలేదు ఇట్లాంటి వర్షము. ఇప్పుడు చాలా ఎత్తున వరద నీరు వచ్చి చేరింది అని చెప్పేసి అధికారులు తర్వాత నాయకులు కూడా చెప్తా ఉన్నారు. కానీ కొద్దిమేరగా పంట నష్టమైంది. అదేవిధంగా రోడ్లు కూడా కొన్ని చోట్ల డ్యామేజ్ అయ్యాయి. వాటిని ఇమీడియట్గా మరమ్మతులు చేసే పనిలో ప్రభుత్వము ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించేందుకు మీకు సిద్ధంగా ఉన్నాం. చూస్తున్నాండి మీ కేసీఎస్ కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్, కేసీఎస్ న్యూస్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్.